కూడా తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేము. అప్పటిదాకా 50.50 నిష్పత్తితో 50-50 నిష్పత్తిలో ఓకే 50-50 నిష్పత్తిలో నీటిని పంచాలి. సర్కారు అనుమతి లేకుండా ప్రాజెక్టులను ఇవ్వలేము. కృష్ణా బోర్డు భేటీలో తేల్చి చెప్పిన తెలంగాణ ఈఎన్సి తెలంగాణ ఇస్తేనే మా ప్రాజెక్టులు ఇస్తామని చెప్పేసి ఏపీ ఈఎన్సి అంటా ఉంది. సాగర్ శ్రీశైలం సహా 15 కాంపౌండేట్లను అప్పగించాలి. ఆ తర్వాత ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని చెప్పేసి కృష్ణా బోర్డు అడిగింది. గురువారం నాటి సమావేశం, మినిట్స్ విడుదల, నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో విజిలెన్స్ నివేదిక. అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేతపత్రం విడుదల చేసిందట. రైట్, విడుదల చేస్తా ఉన్నారు. ఇక గమ్మత్ విషయం ఏంటంటే కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు వెలువడేదాకా 50-50 నిష్పత్తిలో నీటిని పంచాలని తెలంగాణ ఈఎన్సి కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. మరి నువ్వేం రాసుకొస్తావు, నువ్వు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పిర్రు. నీటిపారుదల వరకు వాళ్ళు కరెంటు ఆగమని ఈ అన్ని కథలు చెప్తే కదా హరీష్ రావు, ఇప్పుడు విజిలెన్స్ నివేదికనే చెప్తా ఉన్నది కదా. 50% వాటా 100% తెలంగాణకు రావాలి, అప్పటి వరకు మేము సంతకం పెట్టమని చెప్పారు వాళ్ళు. అవు, మేడిగడ్డ దర్యాప్తు సంగతి ఏమైంది? 2 వారాల్లో జవాబు ఇవ్వండి. సర్కార్కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో 2 వారాల్లో జవాబు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కృష్ణా జలాలను కాపాడేది బీఆర్ఎస్, తెలంగాణ గోదావరి కాపాడిరు, ఇప్పుడు కృష్ణా జలాలు కాపాడుతుంది. మీరు మేడిగడ్డ కట్టినట్టు ఈడ కూడా కాలు అడ్డం పెట్టి ఇట్లా చెప్పిండు మనకు ముచ్చాడ కేసీఆర్ చెప్పుడు. ఓ ఇట్లా గోదావరిలో ఇట్లా ముక్కు ముంచి 2 TMCలు తీసుకొచ్చి యువతలు పోస్తారన్నట్టుగా చెప్పిండు. ఓ రంధ్రంలో టిఎంసి, ఇంకో రంధ్రంలో టిఎంసి ముంచుకొచ్చి ఉత్తర పోసి మీ నీళ్లు తడతా, మీ కాళ్ళు తడతా అన్నట్టు చెప్పిండు ముచ్చట. నువ్వు ఏది ముట్టకు సారు, నువ్వు ఏది ముట్టకు, ముట్టిన కాడికి చాలు. ముట్టి 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 నాశనం 16 గంటలు చేసినావు తెలంగాణ. ఇంకా బీఆర్ఎస్ఏ కాపాడుతుందట. కేటీ రామ తెలంగాణ హక్కులు మోడీకి రేవంత్ తాకట్టు పెట్టిండట. సిగ్గుందా కేటీ రామారావు ఈ స్టేట్మెంట్ చెప్తా. మీ నాయనవో ఏమన్నాడు? మీరేం పోకరాలు కొడితిరి, మోడీ మెడలు వంచుతా అన్నాడు. పోయి మెడలు వంచుతుంది మీరే, నువ్వు మీ అయ్య పోయి మెడల్ వంచి మా కొడుకుని సీఎం చేసి, మా కొడుకుని సీఎం చేయి, నేను ఎన్డీఏలో చేస్తా అని మీ నాయన చెప్పిండని చెప్పనే చెప్పే ఆయన చెప్పిండు. పెద్ద మనిషి అటువంటి విషయాలు బయట పెడతారని మళ్ళీ ఈ సీకటి ఒప్పందం మీ నాయనకు మోడీకి ఉన్నది, నీకు భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు. ఇట తెలంగాణ హక్కులను మోడీకి రేవంత్ తాకట్టు పెట్టిండట. ఏం హక్కులు అయ్యా? ఇప్పుడు కేసీఆర్ బాధ ఏంటంటే ఉద్యోగస్తులకు 1 తారీఖే జీతాలు వస్తున్నాయి. ఎట్లొస్తాయి? రావద్దు కదా, నేనే వస్తా 6 నెలల్లో వచ్చి మళ్ళా మీ జీతాలు శిల్లం కళ్యాణం చేస్తా. ఇదేనా దీనికోసం రావన్నా? మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు. రేపు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు బస్సులు లేవు, విస్సులు లేవు. గీదానికోసమా? నీ విధాలుగా పెట్టావు. ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు ముచ్చట,